వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. సో నమస్తే. అంటే ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కర్ణాటకలో అని చెప్పి. అంటే మార్నింగ్ ఫలితాలు చూసామంటే కొంత ఆసక్తిలో అయితే రేపు జేడీఎస్ కింగ్ మేకర్గా అవ్వబోతుందని చెప్పారు. కానీ మధ్యాహ్నం కల్లా ఫలితాలు అయితే మారిపోయి స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పెట్టింది. అంటే మీరు ముందే ఊహించారా దీన్ని? అంటే ముందే ఈసారి కర్ణాటక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మెజార్టీ సింగిల్ మెజార్టీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే విషయము చాలా చాలా కాన్ఫిడెన్స్గా ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే బిఫోర్ ఒక ఎలక్షన్కి వన్ ఇయర్ ముందే రాహుల్ గాంధీ గారికి సంబంధించి పాదయాత్రతో మొదలుకుంటే జోడో యాత్ర పాదయాత్ర అవుతుందో అక్కడి నుంచి మొదలుకుంటే ఒక కాన్ఫిడెంట్గా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సింగిల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే ఒక విశ్వాసం నమ్మకము అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిద్ధరామయ్య కానివ్వండి డీకే శివకుమార్ కానివ్వండి మిగతా నాయకులందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండే ఆ కాన్ఫిడెన్స్లోనే అందరూ సమిష్టిగా అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులోనే ఈ రిజల్ట్ ఈ యొక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సింగిల్ మెజార్టీ రిజల్ట్ తీసుకోవడం జరిగింది అంత కూడా. సో అంటే మీరు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కావచ్చు కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి కర్ణాటకలో ఈ రెండు ఫలితాలు కాకుండా బీజేపీ మీద వ్యతిరేకత కూడా కొంత అక్కడ ప్రజల్లో మార్పులు తీసుకుని రావడం మరొక లింగాయత్ ఓటింగ్ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా అక్కడ చాలా స్పష్టంగా ఉంది. కేవలం అంటే మతతత్వ రాజకీయాలే కాకుండా ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చిందని స్పష్టంగా ఇక్కడ కనపడింది. దీని ఫలితాలు తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అక్కడనేమో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ కాబట్టి అది ఒక డిఫరెంట్ ఎన్నిక. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ కదా. ఇక్కడ బీజేపీ అనేది పోటీలో లేదు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ని బీట్ చేయాలనే ప్రయత్నంలో ఈ యొక్క కర్ణాటక ఎన్నికలు ఉపయోగపడుతుందని బీజేపీ వాళ్ళు ఆశించుంటొచ్చు. కానీ ఇక్కడ అక్కడనేమో రెండు జాతీయ పార్టీ మధ్యలో ఎన్నిక. ఇక్కడనేమో ఒక ప్రాంత ఇది సరే ఇప్పుడు వాళ్ళు కూడా జాతీయ పార్టీ అంటారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ. ఆ ఎన్నిక వేరు ఈ ఎన్నిక వేరు. సరే కర్ణాటకలో అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒక సమిష్టి ఒక కృషితోటే ఈ ఫలితాలు వచ్చాయి రేపు అధికారంలో కూడా వాళ్ళు రాబోతున్నారు. కానీ తెలంగాణలో తీసుకున్నామంటే మనం ఇక్కడ అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే పార్టీ పటిష్టంగా లేదు. నిజంగా అందరూ ఒక తాటిపైకి వస్తే ఖచ్చితంగా 2014 ఎలక్షన్లో అధికారంలో రావడానికి అవకాశం ఉంది కూడా పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్న మాట. అంటే పార్టీ సీనియర్ నాయకులు చెప్పిన మాటని మనం దాన్ని పాజిటివ్గా తీసుకుని భావించవచ్చు దీని అట్లా తీసుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. అందరూ సమిష్టిగా కార్యాచరణ కార్యక్రమం చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ కూడా ఒక రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు జగ్గారెడ్డి గారు చుట్టే తిరిగాయి కొంత కాంట్రవర్సీగా నడిచింది. ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత జగ్గారెడ్డి గారు ఆలోచన మార్పులు అనొచ్చాయి. దాదాపు ఒక 5 మంత్స్ నుంచి చాలా దూరంగానే ఉంటున్నాను 5 మంత్స్ నుంచి. ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి గారు వచ్చి మాట్లాడాలని చెప్పి కూడా చాలా మంది వచ్చి మాట్లాడారు దీని ఎలా ఇలాంటి సమయాల్లోనే జగ్గారెడ్డి గారు మాట్లాడాలని చెప్పి కూడా అంటున్నారు. కావద్దని అంటలేను. తెలంగాణ రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతాయి ఎట్లా ఉంటుందని నాకు కొంత అవగాహన ఉంది. నా అవగాహన ఇంకెవరికో అవగాహన కల్పించడానికి నేను కొంత పర్సనల్గా కొంత అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. జగ్గారెడ్డి గారు రిస్క్ అని ఎందుకు భావిస్తున్నారంటే దానికి సమాధానం ఏంటి? కొన్నిటికి జవాబు చెప్పలేము. కొన్నిటికి సమాధానం చెప్పలేము. చెప్పకుండా ఉండడమే బెటర్. సరే ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు అల్టిమేటు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఆర్థిక బలంతో అధికార బలంతో వాళ్ళ గవర్నమెంట్ ఎట్లా తెచ్చుకోవాలని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో నేను ఇప్పుడు నా యొక్క నియోజకవర్గం ఉంది నా నియోజకవర్గం కూడా వాళ్ళు ఎఫెక్ట్స్ పెడతారు ఖచ్చితంగా ఈ సీట్ని ఎట్లన్నా ఊడగొట్టాలని. అందులో నుంచి నేను ఎట్లా బయటపడాలి వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్ పెట్టే దాంట్లో నుంచి
ఎట్లా బయటపడాలి, వాళ్ళ ఆర్థిక ఖర్చుని ఎట్లా తట్టుకోవాలి, వాళ్ళు పెట్టే డబ్బును ఎట్లా మేము కూడా ఎట్లా ఫేస్ చేయాలి, ఇదంతా నేను ఎక్కువ నియోజకవర్గం మీద ఎక్కువ దృష్టికరిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఈ ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్నిక సార్. ప్రతి ఎన్నికల్లో ఎంత ఇంపార్టెంటో ఈ ఎన్నిక కూడా నాకు చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి నుంచి కూడా నాకు అటాచ్మెంట్ ఉన్న పబ్లిక్ కార్యకర్తలు నా ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారో ఈ సీట్ని ఎట్లన్నా గెలుచుకోవాలి అనేది ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి నేను నియోజకవర్గం మీదనే ఎక్కువ దృష్టికరించి ఈ సీట్ని ఎట్లా గెలవాలి అనేది నేను చూస్తున్నాను. అది ఒకవేళ అధిష్టానము ఇంకేదైనా అదనమైన బాధ్యతలు వాళ్ళంతటి వాళ్ళు పిలిచి కొంత నీకు కొంత వేరే ఏమన్నా బాధ్యతలు అప్పయ్య చూడు అన్నప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచించారు. అంటే దూకుడు తగ్గించారా తగ్గించేసారా అంటే మీరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దాంట్లో ఏముంది నేనేది చెప్పను కానీ మీరు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు. అసలు రాబోయే ఎలక్షన్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీలో కానీ మొత్తం స్టేట్ వైడ్, అంటే మీరు ఒక స్టేట్ వైడ్ ఫిగర్ కాబట్టి మెయిన్ జగ్గారెడ్డి వైపు ఏం మాట్లాడినా కానీ స్టేట్ మొత్తం చూస్తూ ఉంటుంది. స్టేట్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏఐసిసి వాళ్ళు జగ్గారెడ్డి వల్ల కొన్ని ప్రాంత అంటే ఏ పని ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఏదైనా వాళ్ళు భావించి నాకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే దాని మీద పనిచేస్తా. నా ప్రాధాన్యత ఫస్ట్ నియోజకవర్గము. ఒకవేళ పార్టీ ఏదన్నా ఈ పని చూడు ఆ పని చూడు అని ఏదన్నా వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళకి ఈ పని చూస్తే బాగుంటుంది అని వాళ్ళు ఏఐసిసి నుంచి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు తప్పకుండా దానికి టైం ఇచ్చి కేటాయించి పనిచేస్తాను. సార్ ఒక ఫైనల్గా ఒక మాట, అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయంటే అంటే మీ దృష్టికి వచ్చినవి కావచ్చు, మీరు దూరంగా ఉండడానికి కావచ్చు, కొన్ని కారణాలు అయితే ఉంటాయి, ఆ లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా, లేకుంటే ఎప్పట్లానే ఇది 2024 ఎలక్షన్కి ఇలానే ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కావచ్చు. ఎందుకంటే మీరు అన్నారు ఒక మాట, అంటే మేము బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు అని మీరు అన్నారు, ఒక బీజేపీ కూడా తెలంగాణలో కొంత స్ట్రాంగ్గానే ఉంది, ఇప్పుడు కర్ణాటక ఫలితాలు చూసిన తర్వాత కొంత ప్రజల్లో మార్పు వస్తుందేమో, అది ముందు మనం చూడాల్సిన అవసరం. దీని ఎలా మీరు తీసుకున్నారు? అంటే తెలంగాణలో బీజేపీ బలంగా లేదు, బలంగా రావడానికి కర్ణాటక ఎన్నికలు ఉపయోగపడుతుంది అనేది ఆశతో కొంత బీజేపీ నాయకత్వం చూసింది. ఇక్కడ మొదటి నుంచి కూడా బలంగా లేదు, వాస్తవం బలంగా లేని యొక్క బీజేపీ తెలంగాణలో ఎక్కువ బలాన్ని కోసం ప్రయత్నం చేసే దాంట్లో కర్ణాటక ఎన్నికలు ఉపయోగపడుతుంది రిజల్ట్ అనేది వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఇక్కడ వాళ్ళ ఆశకు నిరాశ మిగిలింది, వాళ్ళకి ఎక్కడ కూడా ఛాయిస్ లేదు. అల్టిమేట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుంది. జోడో యాత్ర ఎంతవరకు ఈ ఫలితాల మీద ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు? మొత్తం ఈ ఫలితాలు కర్ణాటక ఫలితాలు దేశం మొత్తం మీద ఏమైనా మార్పులు తీసుకుని వచ్చే అవకాశం? జోడో యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ ఓటర్స్కు, కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్కి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది, ఆత్మధైర్యాన్ని ఇచ్చింది. ఎస్, మా నాయకత్వము మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రతో ప్రజల ముందుకు వచ్చారు. ఇది దీనివల్ల ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఇది ఒక బలాన్ని చేకూర్చింది, ఆత్మవిశ్వాసం కలిగించింది. ఇప్పుడు మేము ఈ ఎన్నికల్లో సమిష్టిగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఎన్నికల్లో పోవాలి. పోతే బీఆర్ఎస్ ఓడించి గవర్నమెంట్ తీసుకురావడానికి వ్యూహం అంటూ చేసుకోగలిగితే 100% బీఆర్ఎస్ కొట్టారు. వ్యూహం అంటూ చేసుకోగలిగితే అని మీరు అన్నారు, మరి కొద్ది కాలంలోనే ఎలక్షన్లు కూడా దగ్గరకు వచ్చేసాయి, వ్యూహాలు అసలు ముందు చర్చలు జరిపారా, ఒక చోట కూర్చొని ఆ డిస్కషన్ జరిగాయా అంటే మీరు ఏం చెప్తారు? అంటే నా లెవెల్లో నేను చెప్పలేను, కానీ అది ఏఐసిసి పిసిసి లెవెల్లో చర్చలు జరుగుతుంటాయి, అవన్నీ మాకు తెలియాల్సినంత అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకులు మీరు ఒకళ్ళు కదా, అయినా సరే అది ఏఐసిసి పిసిసి లెవెల్లోనే జరుగుతుంటాయి. అవి అది జగ్గారెడ్డి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలనే సిస్టమ్ ఉండదు అట్లా, అది ఏఐసిసి లెవెల్లో పిసిసి లెవెల్లోనే ఆ లెవెల్లో చర్చలు జరుగుతుంటాయి. వాళ్ళ మధ్యలో ఈ యాక్షన్ ప్లాన్ జరుగుతుంటుంది. రాజకీయ పార్టీగా జాతీయ పార్టీగా ఎక్కడ కూడా కార్యాచరణ లేకుండా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి బహుశా జరుగుతుంటుంది. ఈ ఎన్నికల టైం కదా, బహుశా ఇంకో నెల రోజుల తర్వాత మళ్ళీ అది అంత జనరల్గా అంత మీడియా ముందుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. మీ పార్టీ వల్ల కొంతమంది మిమ్మల్ని విమర్శలు చేస్తూ ఉంటారు, ఆ విమర్శను మీరు ఎలా తీసుకుంటారు? ఇక మనం ఇది మాట్లాడదలుచుకోలేదు, ఇది అవసరం లేదు. ఇక మీరు జనరల్గా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఫీడ్బ్యాక్ అడిగారు కాబట్టి, కొంత ఎట్లుంటుంది అడిగారు కాబట్టి కొంత జవాబు చెప్పగలిగినాను. ఇక మిగతా వ్యవహారాలకు సంబంధించి కొంత నేను కూడా దృష్టికరిస్తలేదు. కానీ మొదటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, దూకుడు తగ్గించారా లేకుంటే మీరు మీరు ఏదన్నా అనుకోవచ్చు, అట్లా మీరు ఏదన్నా అనుకోవచ్చు, నేనేం చెప్పలేను. సో ఇంత విజయాన్ని ఇచ్చిన ప్రజలకు మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక? ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు కర్ణాటక ప్రజలు. ఇది భవిష్యత్తు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపునిచ్చారు కర్ణాటక ప్రజలు. కర్ణాటక ప్రజలను వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాల్సిన కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మన హైదరాబాదు కర్ణాటక ఉంది మనకు, అంటే తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్న మెజారిటీ. మనము ఏది హైదరాబాద్ తెలంగాణ అంటే ఇప్పుడు గుల్బర్గా ఈ ప్రాంతం మెజార్టీ రాయచూరు, ఇదంతా కూడా దాదాపు 22 సీట్లు. మనకు లింక్ తెలంగాణకు సంబంధించిన లింక్ అక్కడ అటు ఉంటుంది, ఎందుకంటే మనకు కొంత లింక్ ఉంటుంది అదంతా. కాబట్టి మంచి రిజల్ట్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ఒక మంచి రిజల్ట్ ఇచ్చారు. మొత్తం మీద జాతీయ రాజకీయాల్లో కర్ణాటక మహానగర పెద్ద రాష్ట్రం అది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సింగిల్ మెజార్టీ రావడం అనేది జాతీయ రాజకీయాల్లో ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. దానికి కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ రూట్ మార్చిందా ఇప్పుడు, అంటే హనుమాన్ చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి ఈరోజు. ప్రియాంక గాంధీ గారు అక్కడ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవటం, మరో పక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయటం, ఏంటి మళ్ళీ కొత్త స్టెప్ మాట్లాడలేదు? అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parasuram. Please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnara. Please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.